వాస్తవాన్ని ఈ అవస్థల్ని తన పాదయాత్రలు గమనించారు ఈ దళారుల వ్యవస్థ ఎలాగైనా పోవాలి ఈ పోతేనే మన రైతులు ముఖ్యంగా పాడి రైతులు మహిళా రైతులు బాగుపడతారని వారు గమనించారు ఇది జరగాలంటే వాళ్ళకి మంచి ధర రావాలంటే మధ్య దళారులు ఆటలు సాగకుండా ఉండాలంటే ఆర్థికంగా మహిళా రైతులు బాగుపడాలంటే మరి వాళ్ళందర్నీ కూడా మనము ఒక సహకార రంగంలో తీసుకొని వస్తే బాగుపడతారు కదా అనేది ముఖ్యమంత్రి గారు గమనించారు తన మానస పుత్రిక అతి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమము నవరత్నాల్లో ఈ ముఖ్యమైన కార్యక్రమాన్ని వారు ఏర్పరిచారు ఇందులో భాగంగా ముఖ్యమంత్రి గారి గైడెన్స్ తో ఏపీ గవర్నమెంట్ ప్రపంచంలోనే అతిపెద్ద సహకార సంస్థ అని అమూల్తో ఒప్పందం కుదిరించుకోవటము జరిగింది అదే కాకుండా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ప్రతి గ్రామంలో మరి రైతు భరోసా కేంద్ర దగ్గర ఏఎంసీయు బిఎంసీయులు ఏర్పాటు చేయటంతో పాటు వాళ్ళకి అన్ని బిల్డింగ్స్ అన్ని ఎక్విప్మెంట్స్ తీసుకువస్తేనే మహిళా రైతులు బాగుపడతారని 4000 క్రోర్స్ ఇందులో వారు మాకు శాంక్షన్ ఇచ్చారు ఆనరబుల్ సీఎం గారు పాడి రైతులందరూ కూడా ఈ మంచి ధర రావాలి వాళ్ళ దళారుల వ్యవస్థ నుంచి వాళ్ళకి విముక్తి కలగాలని ఈరోజు గుంటూరు జిల్లాలో ఈ కార్యక్రమము ప్రారంభం కాబోతుంది మీ అందరి తరఫు నుంచి ఆనరబుల్ సీఎం గారిని ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మరొకసారి గుంటూరు జిల్లాలో ఈ జగనన్న పాలవెల్వ కార్యక్రమాన్ని ప్రారంభించమని కోరుతున్నాను ఈరోజు గుంటూరు జిల్లాలో ఈ కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నాం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 400 గ్రామాలలో అమూల్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏదైతే చేస్తూ ఉన్నామో ఈ గొప్ప కార్యక్రమానికి బీజం పడింది గత ఏడాది జూలై 21వ తారీఖున ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అమూల్ సంస్థతో ఒక ఎంఓయు కుదుర్చుకుంది ఇద్దరం కలవాలని అక్క చెల్లెమ్మలు పాడి రైతులు జీవితాలు మార్చాలని ఇప్పుడు రాని రేటు ఆ అక్క చెల్లెమ్మలకు రావాలని అమూల్ రావడంతో అది జరుగుతుందని ఎంఓయు కుదుర్చుకోవడం జరిగింది తర్వాత డిసెంబర్ 2న ఏపీ అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టును ప్రారంభించడం కూడా జరిగింది ఇది ప్రారంభించి దాదాపుగా డిసెంబర్ 2వ తారీఖున ప్రారంభించి ఇప్పటికే 400 గ్రామాలలో ఇప్పటికే అమూల్ ద్వారా పాల సేకరణ జరుగుతూ ఉంది అక్కడ అక్క చెల్లెమ్మలకు దాదాపుగా ఈ 400 గ్రామాలలో ప్రకాశం జిల్లాలో 200 గ్రామాలు కడప జిల్లాలో 100 గ్రామాలు చిత్తూరు జిల్లాలలో 100 గ్రామాలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఇక్కడ గుంటూరు జిల్లాలో ఇదే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ గుంటూరు జిల్లాలో 129 గ్రామాల నుంచి పాల సేకరణ చిత్తూరు జిల్లాలో మరో 170 చిల్లర గ్రామాల నుంచి పాల సేకరణ చేసే కార్యక్రమానికి ఈరోజు మళ్ళీ శ్రీకారం చుడతా ఉన్నాం అమూల్ సంస్థ రావడంతో ఈ 400 గ్రామాలలో ఉన్న ఏ అక్క చెల్లెమ్మల్ని అడిగినా కూడా వాళ్ళ జీవితాలు ఏ రకంగా మారాయి అని చెప్పి ప్రతి ఒక్కరి నోట్లో నుంచి కూడా చెప్తారు పాలు గతంలో పోసే రేటుకు ఇప్పుడు అమూల్ వచ్చిన తర్వాత అమూల్ సంస్థ వాళ్ళకి ఇచ్చే రేటు ఎంత అని చెప్పి ఒక్కసారి తేడా చూస్తే ప్రతి లీటర్కు 5 రూపాయల నుంచి 7 రూపాయల దాకా గతంలో ఇచ్చే రేటు గతంలో ఏదైతే పాల డైరీలకు వెళ్ళి పోసేవాళ్ళు ఆ రేట్ల కన్నా అదనపుగా లీటర్కు 5 రూపాయల నుంచి 7 రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మలకు ఇంకా అదనపుగా వస్తూ ఉంది అని చెప్పి సంతోషంగా కూడా ఆ అక్క చెల్లెమ్మలందరూ కూడా ఆ గ్రామాలలో
చెప్పుకొస్తా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ మా పులివెందుల్లో కూడా అమూల్ సంస్థ ద్వారా మా పులివెందుల్లో కూడా కొన్ని గ్రామాలలో ఈరోజు పాలసేకరణ కూడా జరుగుతూ ఉంది. అమూల్ అనే సంస్థ ఈరోజు దేశంతో పోటీ పడ్డంలా, అమూల్ అనే సంస్థ ఈరోజు ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉంది. ప్రైవేట్ సంస్థ కానే కాదు, అమూల్ అనే సంస్థ ఒక కోఆపరేటివ్ సంస్థ. అమూల్ అనే సంస్థలో ఉన్న వాటాదారులు ఎవరు అని అంటే అక్క చెల్లెమ్మలే. దేశవ్యాప్తంగా ఉన్న అక్క చెల్లెమ్మలే ఈ అమూల్ అనే సంస్థకు వాటాదారులు. ఇది ఒక కోఆపరేటివ్ సంస్థ. ఆ తర్వాత అమూల్కు వచ్చే లాభాలు కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ఇంత లాభం వచ్చింది అని చెప్పి లెక్కేసి ఆ లాభాలన్నీ కూడా పాలు పోసిన అక్క చెల్లెమ్మలకు మళ్ళీ తిరిగి ఇస్తారు బోనస్ కింద. దట్ ఈస్ అది నిజమైన కోఆపరేటివ్ సంస్థ, అది నిజమైన కోఆపరేటివ్ స్ఫూర్తి. ఆ రకంగా అమూల్ ఆపరేట్ చేస్తూ ఉంది కాబట్టి అక్క చెల్లెమ్మలు ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉన్నారు. అమూల్కు కూడా ఈ స్థాయిలో ఎందుకు లాభాలు ఉన్నాయి అని అంటే కారణం ఏమిటనంటే అమూల్ చేసే ప్రాసెసింగ్ అన్నది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రాసెసింగ్ జరిగేది అమూల్ సంస్థలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అమూల్ సంస్థ నుంచి ఏకంగా చాక్లెట్లు తయారవుతున్నాయి పాలల్లో నుంచి, అమూల్ సంస్థలో నుంచి ఏకంగా ఐస్ క్రీములు తయారవుతున్నాయి పాలల్లో నుంచి. చాక్లెట్లు తయారయ్యే స్థాయిలోకి అమూల్ సంస్థను ఏకంగా ప్రాసెసింగ్ లెవెల్ని తీసుకొని పోగలిగింది కాబట్టి ఆ స్థాయిలో ప్రాసెస్ చేయగలుగుతూ ఉంది కాబట్టి పాలను బెటర్ రేట్స్ అమూల్కు వస్తూ ఉన్నాయి. అమూల్ అమ్మే ఈరోజు ఈ పాలు ఒక భారతదేశం కాదు, విదేశాలకు కూడా పోతూ ఉన్నాయి ప్రాసెస్డ్ ఫుడ్ కింద, ప్రాసెస్ చేయబడ్డ ఫుడ్ కింద. కాబట్టి లాభాలు ఎక్కువ, వాళ్ళు అర్జించే ఆ లాభాలు కూడా, అది కోఆపరేటివ్ సంస్థ కాబట్టి లాభాలను కూడా వాళ్ళు తిరిగి పంచుతూ ఉన్నారు. ప్రతి గ్రామంలోనూ బిఎంసీలు బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్సు, ఏఎంసీలు ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్సు, ఈ రెండు కూడా గ్రామంలోనే పెట్టించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దీనికోసం అక్షరాల రాష్ట్ర ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది. ప్రతి గ్రామంలోనూ ఈ మాదిరిగా ఒక బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్లో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ పెట్టి ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్ కూడా అక్కడే తీసుకొచ్చి పెట్టడం వల్ల, దీనివల్ల నాణ్యత అనేది అక్క చెల్లెమ్మలకు వెంటనే అక్కడికక్కడే పాలు పోసేటప్పుడే వాళ్ళ దగ్గరనే నాణ్యత తెలుస్తుంది, అక్కడే వాళ్ళకి బిల్లు కూడా వస్తుంది. అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి, అక్క చెల్లెమ్మలకు రాజకీయంగా ఆర్థికంగా ప్రతి అడుగులోనూ అక్క చెల్లెమ్మలు పైమెట్టులో ఉండాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటేనే ఇల్లు సంతోషంగా ఉంటాయని చెప్పి భావించి ప్రభుత్వం ప్రతి అడుగు కూడా ముందుకు వేసింది. ఈ అమూల్ కూడా అదే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాము. దీనివల్ల అక్క చెల్లెమ్మలకి ఇంకా మంచి జరగాలని, దేవుడి దయతో మీ అందరికీ కూడా మంచి జరగాలని, దేవుడు మంచి చేసే మన ప్రభుత్వాన్ని కూడా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ, దీనివల్ల మీ అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి మనసారా ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ప్రారంభిస్తూ ఉన్నాము.